హలో అండి మన వంటిల్లుకు స్వాగతం ఈరోజు మనం కేవలం రెండు టేబుల్ స్పూన్ల నూనెతో జీడిపప్పుతో టేస్టీగా ఉండే స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మసాలా జీడిపప్పును తయారు చేసుకుందామండి ఈ మసాలా క్యాష్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నానండి ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఈ జీడిపప్పును చక్కగా కలుపుతూ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా జీడిపప్పును కలుపుతూ వేయించుకోవడం వల్ల మొత్తం పప్పు అంతా ఈవెన్గా వేగుతుందండి ఇలా గోల్డెన్ కలర్ లోనికి వచ్చిన జీడిపప్పును ఒక లోనికి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక నేను ఆయిల్ లేకుండానే ఫ్రై చేసేస్తున్నానండి మీకు కావాలి అనుకుంటే మరలా ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇలా క్రిస్పీగా అయినా కరివేపాకును కూడా జీడిపప్పులో వేసుకోవాలండి ఈ జీడిపప్పులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఉప్పు కారం టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలండి ఒకవేళ మీకు ఆమ్చూర్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే చాట్ మసాలాన యాడ్ చేసుకోవచ్చు ఈ ఉప్పు కారం ఆమ్చూర్ పౌడర్ జీలకర్ర పొడి ఈ జీడిపప్పుకు బాగా కలిసేలాగా వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి ఈ మొత్తం మిశ్రమం బాగా కలిసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలండి జీడిపప్పు వేడిగా ఉన్నప్పుడే ఈ మసాలా పౌడర్స్ అన్నింటినీ కలుపుకుంటే జీడిపప్పుకి బాగా పడుతుందండి అంతేనండి స్పైసీ స్పైసీగా ఉండే మసాలా జీడిపప్పు రెడీ అయింది ఇప్పుడు పెప్పర్ కాజు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఇప్పుడు మరలా సేమ్ ప్యాన్ లో ఒక రెండు టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పును వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పును కలుపుతూ వేయించుకోవడం వల్ల జీడిపప్పు మాడిపోకుండా మొత్తం ఈవెన్ గా వేగుతుందండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోనికి వచ్చిన జీడిపప్పును ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి అలానే ఒక పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలండి ఫ్రెష్గా చేసుకున్న మిరియాల పొడి అయితే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ సాల్ట్ మిరియాల పొడి ఆమ్చూర్ పౌడర్ ఈ జీడిపప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి పెప్పర్ కాజు రెడీ అయిపోయింది ఈ పెప్పర్ కాజును మసాలా కాజును సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ కాజును మనం డీప్ ఫ్రై చేయకుండా జస్ట్ షాలో ఫ్రై మాత్రమే చేసామండి సో ఇది పర్ఫెక్ట్ హెల్దీ స్నాక్ అండి ఈ వర్షాకాలంలో చల్లని సాయంత్రాల్లో ఇలా స్పైసీ కాజుని మీరందరూ ప్రిపేర్ చేసుకుని టేస్ట్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి ఈ స్పైసీ కాజును పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని మీరు అందరూ ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేసి ఫీడ్బ్యాక్ తెలియజేస్తారని కోరుకుంటున్నాను మన వంటిలో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ని వీలైనంత త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్